సర్వాంతరవ్యామి దేవుని స్వరము. స్తోత్రం. ఈరోజు మన అంశము ప్రార్థన కొరకు సిద్ధపడుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. యెహెజ్కేల్ గ్రంథము 22:30 చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనగా దేవునికి తోడ్పడుట లేక సహకరించుట అని మనం చూడవచ్చు. దేవుడు మనుషుల కొరకు విజ్ఞాపన చేయువాడు ఎవడైనా ఉన్నాడా అని ఆయన చూసినప్పుడు ఎంత వెతికినప్పటికీ ఒక్క మనుషుడు కూడా ఉన్నట్లుగా ఆయన చూడడం లేదు. కనుక మన యొక్క వంతులో మనము నిలబడడానికి సరైన వ్యక్తి దేవునికి కనబడడం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినో ఒకడైనను కనబడలేదు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరో లేరో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించినప్పుడు దేవునికి ఒక్క మనుషుడు కూడా కనబడినట్లు లేదని 11వ కీర్తనలో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించే వ్యక్తి సిద్ధముగా ఉన్నాడా లేడా, మనము ప్రార్థించే ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా, జవాబు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? చాలామంది ప్రార్థన మానివేస్తారు, కానీ జవాబు వచ్చిన తర్వాత మరలా ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 59:1 చదువుకుందాం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురచి కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడనో సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడనో వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు విడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వల వేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదాని ఎవడైనా త్రొక్కినడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నట్టుగా ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాప క్రియలే, వారు బలత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నవి. శాంతి వర్తనమును వారు ఎరగరు, వారి నడవడంలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు, వాటిలో నడిచివాడెవడను శాంతి నొందడు. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకుంటలేదు. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారంలోనే నడుచున్నాము. ఓడ కొరకు గుడ్డివారి వలె తడుగులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడుగులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము.
చూడండి, రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆయన హస్తము కొరచ కాలేదు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము సిద్ధముగా ఉన్నామా? మనము సిద్ధముగా లేము అని దీని అర్థము. ఆయన సిద్ధముగా ఉన్నాడు, మనము సిద్ధపడి లేము. ఎలాగూ సిద్ధపడి లేము. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి. దోషముల క్రమము, వాటి వాటి క్రమమును దేవుడు కార్యము జరిగించకుండా మనల్ని తప్పించాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. సిన్ అండ్ ఇంక్విటీస్, పాపములు మరియు దోషములు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ భేదములు లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. నీ పాపము నిన్ను పట్టుకొనును. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కొరను. పాపము అనే మాట బైబిల్ గ్రంథంలోనే చూస్తాం. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దోషం అనగా ఏమిటి? ఒక మనుషుడు చేసిన హత్య కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, విగ్రహారాధన కానీ, నరహత్య కానీ, ఇది దోషమని ఎంచబడుచున్నది. 32వ కీర్తనలో మొదటి వచనంలో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని మనుషుడు ధన్యుడు. కాబట్టి పాపము దోషము దేవుని ముఖమును చూడకుండా మనల్ని దూరపరుస్తున్నాయి. రోమాపత్రిక 7:24 పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నాశనమునకు లోనకు ఈ పాప శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? హూ షాల్ డెలివర్ ఫ్రమ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ డెత్. ఈ పాప శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? రోమాపత్రిక 8:1 అందుకు పౌలు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. యెషయా గ్రంథము 1:18 మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ, వాటిని హిమమంత తెల్లగా చేయుదును, రండి మనం వివాదమును తీర్చుకుందామని దేవుడు మనుషులతో మాట్లాడుచున్నాడు. రండి, దావీదు 51వ కీర్తనలో 10వ వచనంలో అంటున్నాడు, నీవు నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, హిస్సోపు కంటే నన్ను తెలుపుగా మార్చుము. నీవు అంతరంగమునందు సత్యమును కోరుచున్నావు, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. యెషయా గ్రంథకర్త 1వ అధ్యాయంలో అంటున్నాడు, మీలో ప్రతివాని గుండె బలహీనమయ్యను, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, స్వస్థత కొంచెమైన లేదు, వారి గాయములు పిండబడలేదు, కడగబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, ఎక్కడ చూచినా దెబ్బలు గాయములు వృషణములే, హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. రండి మన వివాదమును తీర్చుకుందామని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, మీ దోషములు మీకు మరుగుపరిచాయన ముఖాన్ని,
గనుక ఆయన ఆలకింపకున్నాడు, దెన్ హీ కెనాట్ లిజన్స్ అవర్ ప్రేయర్స్. దేవుని వాక్యములో కీర్తనాకారుడు చెప్పుచున్నాడు 65వ కీర్తనలో, ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లిజన్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. అయితే ఇక్కడ ఆయన ఆలకించడం లేదు. ఎందుకని ఆలకించడం లేదంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. యువర్ ఇంక్విటీస్ అండ్ యువర్ సిన్స్ ఆర్ హిడెన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యూ. నీకును నీ దేవునికి నీ పాపము అడ్డముగా వచ్చింది. అందుకని ఆయన ఆలకింపుకున్నాడు. ఒక ట్యాపులో వాటరు సరఫరా చేయబడాలంటే ఆ ట్యాపులో ఏ రాయో మట్టిగడ్డో ఇరుక్కున్నట్లయితే ఆ ట్యాపులో నీరు చక్కగా సరఫరా కాబడదు. ఎప్పుడైతే ఆ ట్యాపులో నుండి ఆ రాయిలో మట్టిగడ్డలో మనము బయటికి తీసివేసినప్పుడు ఆ నీరు యథాతథంగా ఉధృతముగా ప్రవహిస్తుంది. దేవునికి నీకు మధ్యలో సంబంధము తగ్గిపోయింది. ఆ సంబంధం మరలా తిరిగి పునరుద్ధరించబడాలంటే ఏ పాపమైతే నువ్వు చేసావో, ఏ దోషమైతే అపరాధమైతే నువ్వు చేసావో ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, సామెతల గ్రంథకర్త అంటున్నాడు, అతిక్రమలు ఒప్పుకొనివాడు ధన్యుడు, అతిక్రమలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు ధన్యుడు. ఆకాను పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, మనము ఎరుకో పట్టణమును నాశనము చేయబోతున్నాం. ఈ ఎరుకో పట్టణము శపించబడింది, ఇందులోని ఎవడు దేన్ని తీసుకొనకూడదు, ఇందులో ఎవడు దేన్ని ముట్టుకొనకూడదు. అలా ముట్టుకున్నట్లయితే వాని ఇల్లు పెంట దెబ్బగా మార్చబడుతుంది. అయితే ఆ కాననేవాడు దురాశ చేత ఒక వెండి కమ్మిని, ఒక బంగారు కమ్మిని, ఒక షీనారు వస్త్రాన్ని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఆ దినమున ఇశ్రాయేలు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. 3,000 మంది ఇశ్రాయేలు హతమైపోయారు. యెహోషువకు ఆశ్చర్యం కలిగింది. హాయి అనగా చాలా చిన్న పట్టణము. ఈ చిన్న పట్టణాన్ని ఇశ్రాయేలు జయించలేకపోయారా? పెద్ద పెద్ద నగరాల్ని తుత్తునీలుగా మార్చగలుగుతున్నాను, అలాంటి ఈ చిన్న పట్టణాన్ని వాళ్ళు ఎందుకు జయించలేకపోయారని ఒక దినమంతా యెహోషువ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి సాగిలపడినాడు. ఆ సాయంకాల సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నువ్వులే దోషము చేసిన వాడెవడో, పాపము చేసిన వాడెవడో నేను ఇప్పుడు నీకు చూపిస్తాను, నువ్వులే. ఒక్కొక్క గోత్రాన్ని వరుసలుగా నిలబెట్టు. ఒక్కొక్క గోత్రము వరుసలుగా నిలబెట్టారు. ముందు యూదా గోత్రము పట్టబడింది. జబ్దీ కుమారుడు అయినటువంటి ఆకాను అనేవాడు పట్టబడ్డాడు. యెహోషువ అడుగుతున్నాడు, ఏం చేసినావు నా కుమారుడా, నువ్వేం చేసినావు? శాపగ్రస్తమైన దానిలో నువ్వేమన్నా తీసుకున్నావా ఏమిటి? ఆదాముతో దేవుడు అడుగుతున్నాడు, నీవు దిగంబరమని నీకు తెలిపినవాడెవడు, తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలం నువ్వు తిన్నావా ఏంటి? నువ్వు ఆ శపితమైన దాన్ని ఏమైనా తీసుకున్నావా ఏంటి? తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నావు? ఒక షీనారు వస్త్రము, ఒక బంగారు కమ్మి, ఒక వెండి కమ్మి, 300 ఎత్తుగలిగినటువంటి వెండి కమ్మిన ఉదాహరణ తీసుకున్నాను. అప్పుడు దేవుడు యెహోషువ ఇశ్రాయేలుతో చెప్పినాడు, ఈ మనుషుని లోయలోనికి తీసుకొని వెళ్ళండి, ఇతన్ని ఇతని భార్యను ఇతని పిల్లల్ని లోయలోనికి తీసుకొని వెళ్ళండి, రాళ్ళు పెట్టి కొట్టి చంపేయండి. అలాగున రాళ్ళు పెట్టి కొట్టి చంపివేసినారు. ఆ లోయకు ఆకోరు లోయ, శ్రమ బాధ, ఆకోరు అనగా శ్రమ, లోయ బాధ. మరలా తిరిగి వారు
హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి జయము కలిగింది. హల్లెలూయా. ఆ పాపం ఏమిటో, ఆ దోషమేంటో వారి మధ్యలో ఉన్నంత వరకు వారికి జయము లేదు. నీ గృహములో అభ్యంతర కారణం ఉన్నంత వరకు నీకు జయము లేదు. నీ జీవితంలో అభ్యంతర కారణం ఉన్నంత వరకు నీకు జయము లేదు. ఆ అభ్యంతర కారణం ఏంటో, ఆ అవాంతరం ఏంటో నీకు నీ దేవునికి మధ్యలో సంబంధాన్ని చెరిపుచ్చున్నటువంటి ఆ అవాంతరం ఏంటో దాన్ని ఇప్పుడే తొలగించుకో. పశ్చాత్తాపడు, వాడు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని వాక్యం విను, దేవుని వాక్య ప్రకారము గైకొను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడో వచనంలో, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. మీ చేతులు రక్తము చేత, రక్తాపరాధము చేత నింపబడిన చేతులు. దేవుడు యాజకులను ప్రతిష్ఠించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని యాజకుని యొక్క కుడి చెవి మీదను, కుడి వ్రేలు బొట్టన వ్రేలు మీదను, కుడి చెవి మీదను, అతని కురుడు వస్త్రముల మీదను ఈ రక్తాన్ని ప్రోక్షించినాడు. ఎందుకనగా అతను అపరాధము చేసిన వాడైతే క్షమించబడతాడు. హల్లెలూయా. ఈ రక్తము అతనిని పవిత్రునిగా మారుస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగదు. అయితే రక్తం అంటే ఏ రక్తము? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము కాదు, పావురములు గువ్వల రక్తము కాదు. నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే పాపక్షమాపణ కలుగుచున్నది. మొదటి పేతురు మొదటి అధ్యాయ 18వ వచనములో, వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మీరు విమోచించబడితిరి అని అంటున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో, యెషయా దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏమిటంటే, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన దేవాలయంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాయి. ఆయన పైగా సెరాపులు కెరూబులు నిలుచునున్నారు. వారు కోట్ల కొలదిగా ఉన్నారు. వారు ఏమని పాడుతున్నారంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారు గాన ప్రతికారములు చేయుచుండగా వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అప్పుడు యెషయా, నేను నశించితిలే, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కనులార చూచితిలే అని అనుకొనుచుండగా అంతటా శరాపురులు ఒకడు కారుతో తీసుకుని నిప్పు రవ్వను తీసుకొని వచ్చి ఎగిరి వచ్చి అది అతని పెదవులకు తగిలించి, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనను. అంతటేసి అన్నాడు, అయ్యో నేను నశించి తినే, అయ్యో నాకు శ్రమ, ఓ అంటూ మీ
అయ్యో నాకు శ్రమ అని అనుకొనుచుండగా నేను అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్యలో నేను నివసించుచున్నాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అవును, మనుష్యులు అపవిత్రమైన పెదవులు గలవారిగా ఉన్నారు. మనము అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో సంచరిస్తున్నాం. వారి పెదవులు అబద్ధములాడుతున్నాయి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది జీవ మరణముల యొక్క నిర్దేశత్వము నాలుక వశములోనున్నవి. ఈ నాలుక ఎటు పడితే అటు మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు, ఈ నాలుకతోనే మనము ఒకరిని ఆశీర్వదించుదము, ఈ నాలుకతోనే ఒకరిని శపించుదము, ఈ నాలుకతోనే దేవుని ఆరాధించుదము, ఈ నాలుకతోనే మనుషులను శపించుదము అంటూ ఉన్నాడు. సహోదరులారా, ఇలాగుండకూడదు. ఒక జలలో నుండి రెండు ఊటలు బయలుదేరునా చేదు నీరు మంచి నీరు ఒకే జలలో నుండి ప్రవహించునా? మనము మంచి వారమైతే ఆశీర్వదించాలి, చెడు వారమైతే శపించాలి. అయితే ఆశీర్వాదము శాపము ఈ రెండు మన నోట ఉండరాదు. మేలు కీడు ఇవి రెండు మన నోట ఉండరాదు. వీఆర్ ఇన్ ద కన్ఫ్యూజింగ్ వరల్డ్. మనము తికపక పడుచున్నాము. బాబేలు అనే మాటకు తారుమారు, మనము తారుమారు చేస్తున్నాం, మనము గలిబిలి చేస్తున్నాం, తికమక చేస్తున్నాం. మేలుని కీడని కీడుని మేలుని మనము మారుస్తున్నాం. చేదును తీపని తీపిని చేదని మనము మార్చుచున్నాం. చీకటి వెలుగు వెలుగని వెలుగు చీకటని మనము మార్చుచున్నాం. అటువంటి వారికి శ్రమ అని బైబిల్ చెప్పుచున్నది. నాలుగవచనంలో, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. సత్యమును బట్టి ఎవరైనా మాట్లాడితే వారికి ఆహారము దొరకదు. ఈ లోకంలో యథార్థముగా మనం మాట్లాడితే వాళ్ళను ప్రజలు నమ్మరు, పిచ్చివాడని చూస్తారు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. నువ్వు ఏమైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. వాట్ యు ఆర్ సోన్ యు ఆర్ రీప్ ఇన్ ద విల్ విన్ యు ఆర్ సోన్ ద విన్ యు ఆర్ రీప్ ద విల్ విన్ అన్నాడు ఒక ఆయన. నీవు గాలిని విత్తినట్లయితే వడగాలిని కోస్తావు. ఐదవచనంలో, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలె పురుగు వల వేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కినెడల విష సర్పము పుట్టును. మిడునాగుల గుడ్లు, మిడునాగు అనేది చాలా చిన్నది సర్పములలో. ఈ కోబ్రాస్, వైట్ కోబ్రాస్, బ్లాక్ కోబ్రా, పింక్ కోబ్రా, వాటర్ కోబ్రాస్, రకరకాల కోబ్రాస్ ఉన్నాయి. వాటిల్లో ఇదొక కోబ్రా. మిడునాగు ఒక 3 అంగుళముల లెంత్ ఉంటుంది. అది లేచి ఒకరిని కొట్టిందంటే వెంటనే చనిపోవాల్సిందే. అంత భయంకరమైన విషముతో నింపబడి ఉంటుంది. మనుష్యులు ఇటువంటి వాటిని పొదుగుతున్నారు.
మనుష్యుడు నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడని యెషయా చెప్పుచున్నాడు. ఈ మనుష్యుడు మార్చబడాలంటే, ఈ మనుష్యుడు పవిత్రపరచబడాలంటే, ఈ మనుష్యుడి రూపము మారాలి, ఈ మనుష్యుని వ్యక్తిత్వం మారాలి, ఈ మనుష్యుని యొక్క స్వభావం మారాలి. మారాలి అంటే ఎవరు అతన్ని మార్చలేరు. దేవుని వాక్యము మాత్రమే మనుషుని మార్చగలదు. యేసు రక్తము మాత్రమే మనుషుని మార్చగలదు. యేసయ్య మాత్రమే ఒక మనుషుని మార్చగలడు. యేసు నామం మాత్రమే ఒక మనుషుని మార్చగలదు. మార్కు సువార్త 7:20 మనుషులు ఎలాంటి వారు వర్ణించబడింది. బయట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చేది మనుషుని అపవిత్రపరుస్తుంది. అనగా జారత్వము, అవిధేయత, అసహ్యత, కపటము, ద్వేషము, ఇవన్నీ లోపల నుండే వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి, అపవిత్రునిగా మారుస్తున్నాయి. మనుష్యుడు మార్చబడాలి. యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేయనని 1 యోహాను 1:9 ఉన్నది. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా ఆయనను అబద్ధీకునిగా చేయదము. అయితే మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా మార్చును. దేవుని వాక్యము చేత మనము పవిత్రులుగా మార్చబడాలి. యేసు రక్తము చేత, పరిశుద్ధాత్మ చేత మనము పవిత్రపరచబడాలి. ఆత్మ దిగిరారిదే ఆ మనుష్యుడు పవిత్రమైన మనుషుడిగా మార్చబడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు దేవునితో నడవలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులయ్యుదురు. ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడుదురో వారు మాత్రమే ఆయన్ని ప్రేమించగలరు. పరిశుద్ధాత్మ పొందకుండా నువ్వు ఎంత కాలము నీవు తాత్సారము చేసినా, ఎంత కాలము నీవు జాగు చేసినా, జాప్యము చేసినా దేవుని వరాన్ని నీవు పొందలేవు. పరిశుద్ధాత్మనే వరమును నీవు పొందినప్పుడు మాత్రమే నీ జీవితము ధన్యమవుతుంది. అగ్ని చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడిన వారమై పవిత్రపరచబడి నిర్దోషులముగా, నిష్కళంకముగా మార్చబడాలి. ఆత్మ లేనిది దేవునితో మనము సహవాసము చేయలేము. ఆత్మ లేనిది పునరుత్థానములో పాలు పంపులు లేవు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినవాడు ఆయన ఎందలి విశ్వాసము ద్వారా మనలను కూడా తన ఆత్మ ద్వారా తిరిగి జీవింపచేయను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.